వంద కోట్ల ఖర్చుపై బీజేపీకి నోటీసులు ఇస్తారా మునుగోడులో ఖర్చు పెట్టామన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఎన్నికల కమిషన్ ఈడీఐటీకి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న మునుగోడులో ఉప ఎన్నికల్లో తమ పార్టీ వంద కోట్లు ఖర్చు చేసిందని ఎమ్మెల్యే బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీకి ఈడీఐటీ ఎన్నికల కమిషన్ ఏమైనా నోటీసు జారీ చేస్తాయా అని పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు రఘునందన్ వ్యాఖ్యలపై ఆదివారం ఆయన ట్విట్టర్లో స్పందించారు అవినీతిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు విని కోటి మంది చనిపోయారంటూ వ్యంగాస్త్రాలు వదిలారు సో ఇవి రాజకీయ ఆరోపణలు మరి దీని మీద మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసినట్లు ఈడీ ఐటీ బీజే బీజేపీకి ఎన్నికల కమిషన్ ఈ ముగ్గురు కలిసి బీజేపీకి నోటీసులు ఇస్తాయా సరే ఆయన అందరు కలిసి ఖర్చు పెట్టారన్నారా బీజేపీయే ఖర్చు పెట్టిందన్నారా కేటీఆర్ చెప్పినట్లు అది క్లారిటీ రావాల్సి ఉంది మరి ఈసీ చర్య తీసుకుంటే అసలు ఒక నియోజకవర్గానికి ఇచ్చే లిమిట్ లక్షల్లో ఉంటుంది మరి కోట్లల్లో ఖర్చు అవుతున్నప్పుడు ఈ మరి ఎన్నికల కమిషన్ అంత స్థాయిలో నిఘా పెడుతుందా పర్టికులర్గా అది చూడాలి మందు కావచ్చు డబ్బులు కావచ్చు బంగారం తర్వాత వస్తువులు భోజనాలు తిరుగుళ్ళు అసలు ఎంత క్యాన్వసింగ్ ఉంటుంది ఇవన్నీ అసలు రిజిస్టర్ ఆఫీసులో మనం చేయించుకునే రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది మనం కొనుక్కునేదేమో ఒక లక్షల్లో ఉంటుంది చూపించేది వేలల్లో ఉంటుంది అలా అవన్నీ తేలాలి మరి కేటీఆర్ చెప్పినట్టు ఆ ముగ్గురు స్పందిస్తారా మూడు వ్యవస్థలు ఎన్నికల కమిషను ఈడీ అదేవిధంగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఈ మూడు స్వతంత్ర ప్రతిపత్తి కలిసిన వ్యవస్థలే ఆ మూడు స్పందిస్తలేదో చూడాలి